యాంకర్స్ కి మాట్లాడడంతో పాటు కొంచెం హ్యూమర్ కూడా ఉండాలి కదా, అంటే కామిక్ సెన్స్ కూడా, అది మీ ద్వారా నాకు రావాలని అలా మీ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సో ఎస్కే గారి అభిమానులు అందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు మహావీరుడు గురించి ఏం చెప్తారా అని. స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ఎస్కే గారి అభిమానులందరికీ నమస్కారం అండి. ఇక్కడ తర్వాత గెస్ట్లుగా వచ్చిన శేఖర్ కమల గారికి, అడివిశేష్ గారికి నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్సే అండి నాకు. ముందుగా ప్రొడ్యూసర్ అరుణ్, ఎప్పటి నుంచో తెలుసు ప్రొడ్యూసర్ అరుణ్. సో అరుణ్, నీకు ఈ సినిమా హిట్ కావాలని, ఇంకా నువ్వు చాలా తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత అశ్విన్, మండలే సినిమా చూసినప్పుడు అప్పటి నుంచి ఫ్రెండ్స్. సో అశ్విన్ కూడా ఇది మంచి సినిమా హిట్ కావాలని. సరిత గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మీరు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. తర్వాత ఆదిత్య శంకర్ గారు, మీకు ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని నేను. తర్వాత ఎస్కే గారు, చెప్తున్నా ఎస్కే గారు అంటే అంత స్టార్ హీరోయిన్ కూడా అంత సింపుల్గా ఉంటారండి, నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. మీకున్న స్టామినాకి ఇంకా మీరు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో ఈశాన్, సునీల్ గారు మంచి సినిమాలు అన్నింటినీ చూస్ చేసుకుంటున్నారు. తర్వాత జాహ్నవి, ఈ సినిమా అందరూ జూలై 14th థియేటర్కి వచ్చి చూసి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని అంత ఈజీగా పంపిస్తే బాగోదు కాబట్టి. మహావీరుడు అనే టైటిల్ వినంగానే అసలు మీకు ఏమనిపించింది? అంటే మీరు అంతకన్నా ముందే ప్రిన్స్ అని విన్నారు కదా, మహావీరుడు అంటే ఎస్కే గారి కాంబినేషన్లో మహావీరుడు అనే సినిమా వస్తుంది అని అన్న వెంటనే మీ ఫీలింగ్ ఏంటి? పాలకూర పప్పు, అనుదీప్ గారి నిప్పు. సరే, మీ లైఫ్లో మహావీరుడు ఎవరు? మా తాతగారు. తాతయ్య గారు, ఓకే. సో మీరు కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా పైకి చూసి మీకు ఏదైనా మెసేజ్ రావడం అలా ఏమైనా జరుగుతుందా, అలాంటి సందర్భాలు ఏమైనా అనిపించాయా, అంటే స్టోరీ రాయడానికి కానీ ఏదైనా మంచి ఐడియాస్ రావడానికి కానీ పైకి చూసారా? పైకే చూస్తుంటే. ఎప్పుడు పైకే చూస్తుంటారా? అంటే పైన ఫ్లోర్లో ఏదైనా అమ్మాయి ఉంటుందా లేదా? ఓకే, మరి పైకి చూస్తే మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసుకోవాలి అని? ఆకాశాన్ని చూడడం ఇష్టం. సో నాకు ఆకాశాన్ని చూడడం ఇష్టం, అట్లా చూస్తూ ఉంటాయి. ఆకాశాన్ని చూడడం ఇష్టం కాబట్టి చూస్తారు. ఓకే, సో ఎస్కే గారికి మీరెందుకు మీ స్టైల్లో ఒకసారి ఈసారి మహావీరుడు హిట్ బ్రో అని అంటే మాకు ఒక థంబ్నెయిల్ మ్యాటర్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మేము వెయిటింగ్. మీరు వచ్చాక ఏదైనా వైరల్ కాకపోతే మాకు వైరల్ ఫీవర్ వస్తుంది అందుకే. నాకు సరే అండి, నా అదృష్టం నన్ను కూడా తోడుగా చెప్పమన్నారు కాబట్టి. సార్ రెడీ, ఫస్ట్ 1 2 3 అనాలా? 1 2 3. ఓకే, అంటే మీరు చెప్పండి స్టార్టింగ్లో మా మహావీరుడైన ఎస్కే గారికి అని చెప్పేసి చెప్తే అప్పుడు నేను ఈ వన్. మా మహావీరుడైన ఎస్కే గారికి సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎలాగో వచ్చారు కాబట్టి ఫైనల్, ఇంకా వెళ్ళి కూర్చునే ముందు ఒక 2 లైన్ల పాట మా కోసం ఏదైనా. ఎనీ సాంగ్ మీ ఇష్టం. బింబిలికి పిలాపి పాడతారా? ఇంతకీ బింబిలికి పిలాపి మీనింగ్ ఏంటి చెప్తారా? చెప్పాలంటే ఇంకొంచెం మీకు, మీరేం అనుకోకపోతే ఇంత ధైర్యం సుమక్క చేసిందో లేదో తెలియదు కానీ మీరు ఇలా బిహేవ్ చేసిన ప్రతిసారి చాలా క్యూట్గా అనిపిస్తారు. ఎందుకో మీ బుగ్గ గిల్లాలని అనిపించింది. వెరీ క్యూట్, థ్యాంక్ యూ సార్. మీ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో ఎస్,
Thank you once again, Anudeep Garki. Thank you. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, dannu okkati.